బామ్మమాట బంగారు బాట సినిమా చూశారా? అందులోని ఓ సన్నివేశంలో నూతన్ ప్రసాద్ భార్యపై భయంతో విజిల్ మింగేస్తాడు. ఆ తర్వాత ఏం మాట్లాడినా విజిల్ సౌండ్ మాత్రమే వస్తుంది. అచ్చు అలాంటి ఘటనే హైదరాబాద్ లో జరిగింది. ఓ బాలుడి నోట నుంచి వింత శబ్దాలు వస్తుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. స్కాన్ చేసిన వైద్యులు బాలుడు విజిల్ మింగేశాడని, అదే అతని ఊపిరితిత్తుల్లో చిక్కుకుందని, దీంతోనే అతని నోటి నుంచి విచిత్ర శబ్దాలు వస్తున్నాయని తెలిపారు. దీంతో 2 గంటల పాటు శ్రమించి విజిల్ ను బయటకు తీశారు. బాలాపూర్ నుంచి ఆడుకుంటే అది విజిల్ మింగేశారు. మళ్ళీ ఆ పేషెంట్ 3 హాస్పిటల్కి తిరిగి తిరిగి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. గాంధీ హాస్పిటల్లో ఎక్స్రే తీశారు. ఇక్కడ ఎక్స్రేలో ఏం కనిపించలేదు. మళ్ళీ ఎక్స్రే చేసిన తర్వాత పేషెంట్కి ఎమర్జెన్సీ ఓటీలో షిఫ్ట్ చేశారు. అక్కడ బ్రాంకోస్కోపీ చేశారు. బ్రాంకోస్కోపీలో రైట్ బ్రాంకస్లో విజిల్ కనిపించింది. మళ్ళీ అన్నీ కలిపి హెచ్ఓడి సార్, హనుమంతరావు సార్, శ్రీకాంత్ సార్, శాంసన్ సార్, ఇంకా రాఘవ సార్ అన్నీ కలిపి తీసేశారు. ఇప్పుడు పేషెంట్ బాగానే ఉంది, ఏం ప్రమాదం లేదు. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.